ఎవరు అత్తయ్య నేను ఆర్తిని ఆర్తి అక్కడెవరున్నారు ఎవరు ఎవరిని అడుగుతున్నాను మాలిని ఏమైంది ఇలా అర్ధరాత్రి బయటికి వచ్చి ఎవరికోసం వెతుకుతున్నావు पट्टुकुंटुंदी चूडगानी तनु रूम बयटिकि वच्चि चूसेसरिकी नाकेवरू कनिपिंचट्लेदु మాలతీ నువ్వు ఎన్నో ఏళ్ళుగా కోడలు గురించి కలలు కంటున్నావు అది నీ అప్రయోజకుడైన కొడుకు నెరవేరకుండా చేసాడు మీరు వాణ్ణి అప్రయోజకుడు అనకండి ఇలా చూడండి ఆ రోజు తను చెప్పింది మీరు వినుంటే ఈ రోజు మన కోడలు మనతో ఉండేది అంతే కాదు మన కొడుకు కూడా మనతో ఉండేవాడు కానీ మీరు వాణ్ణి కొట్టి బయటికి పంపించేశారు నేను ఇంకేం చేయగలను చెప్పు అది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం వాడు ఏం చేసాడు ఊళ్ళో వాళ్ళందరూ నా ముఖాన కాండించి ఉమ్మేసలా చేసాడు ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆ రోజు ఏం జరిగిందంటే హై డాడ్ రానానా వినోద్ ఈని నువ్వు కలవాలి ఈని పేరు సిన్హా చాలా పెద్ద వకీల్ హలో సిన్హా అంకుల్ హలో బాబు రా కూర్చో కూర్చో డాడ్ ఏంటి అర్జెంట్ గా రమ్మని చెప్పారట అవును బాబు నీకు సంతోషకరమైన విషయం చెప్పాలని పిలిచాను అదేంటి చెప్పన్నానా నీకు పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఏంటి నాకు రావాల్సిన కోడల్ని కూడా నిర్ణయించుకున్నాను మన సిన్హా గారి కూతురు అగ్ని సిన్హా ఇకపోతే నాన్న వచ్చే వారం నీకు పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాం వచ్చే వారమా ఆలోచించుకోవడానికి కూడా నాకు టైం లేదు డాడ్ పెళ్లి చేసుకునేది కలకాలం కలిసి ఉండడానికి ఇది నూరేళ్ల బాధ్యత కన్నా నువ్వు ఆలోచించుకోవడానికి వారం రోజులు టైం ఉంది నాన్న కానీ నువ్వు నా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సిన్హా తను నా కొడుకు నా మాటకు ఎదురు చెప్పకుండా ఇలా మౌనంగా వెళ్ళిపోయాడు చూడు నువ్వు దేని గురించి ఆలోచించకు అన్ని సవ్యంగా జరుగుతాయి నేను ఇంకేం చేయగలనమ్మా అందుకే నోరు మూసుకొని అక్కడి నుంచి వచ్చేసాను ఇందులో నువ్వు చేసేది ఏముంది పెళ్ళే కదా చేసుకోబోతున్నావు అంతే కాకుండా సిన్హా వాళ్ళ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అమ్మా విషయం అందంగా ఉందా లేదా అనేది కాదు నేను ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందమ్మా తన ఇంటికి కోడలుగా రావాలమ్మా అలాగే తన నీకు అన్నిటిలో సహాయం చేస్తుంది కానీ సిన్హా అంకుల్ కూతురు 24 అవర్స్ ఫ్రెండ్స్ తో బిజీగా ఉంటుందమ్మా ఊరు మొత్తం తిరుగుతుందమ్మా నేను సిన్హా అంకుల్ కూతుర్ని పెళ్లి చేసుకొని గాక చేసుకోను వినోద్ డాడ్ కరెక్ట్ టైంకి వచ్చేసారు సిన్హా అంకుల్ ముందు మీతో అక్కడ నేను మాట్లాడలేకపోయాను నువ్వేంటిరా మాట్లాడేది
నువ్వు పెళ్ళికొడుకు బట్టలు వేసుకోవాలి. గుర్రం మీద ఎక్కి కూర్చుని నువ్వు సిన్హా గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకురావాలి. డాడ్, మ్యారేజ్ అనేది ఒక డీలింగో బిజినెస్సో కాదు. ఇద్దరు జీవితాలకు సంబంధించింది. వాళ్ళిద్దరూ పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక కమిట్మెంట్. అది ఇంటికి రాబోయే మీ కోడలతో ఎప్పుడో చేసేసాను. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నేను సిన్హాకి మాట ఇచ్చాను. నానా, సిన్హాకులకి మీరు ఎందుకు మాట ఇచ్చారు? అలా మాటిచ్చే ముందు నాకు మీరు ఒక విషయం చెప్పాలని కూడా మీకు తెలీదా? వినోద్, నేను నిన్ను కన్నప్పుడు కూడా ఎవరికి చెప్పి కనలేదు. అటువంటిప్పుడు నిర్ణయం కూడా నేనే కదా తీసుకోవాలి. నేను తీసుకున్న నిర్ణయం చాలా బలమైనది. నాకు తెలుసు డాడ్, నా నిర్ణయం విన్న వెంటనే మీకు కోపం వస్తుందని. అలాగే నాకు కాబోయే భార్య గురించి నేను ఎన్నో కళ్ళు కన్నాను. తనని ఎప్పటికీ నేను మోసం చేయలేను. మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం కాస్త కూడా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం. ఎవనావు, నీకు ఎంత ధైర్యం? ఇంట్లోంచి బయటకు వెళ్ళు. ముందు నా ఇంట్లోంచి నువ్వు బయటకు వెళ్ళు. నా కంటికే కనపడకూడదు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా చూడండి, పెళ్ళైనది అందరికి సంతోషాన్ని ఇవ్వాలి. పెళ్ళైనే బంధం అందరినీ కలపాలే, కానీ విడదీయకూడదు. నువ్వు నోర్మయ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉండాలంటే నా మాటకు కట్టుబడి ఉండాలి. అలా కాదంటే ఇల్లు వదిలి బయటకు వెళ్ళు. వినోద్, వాడిని ఆపండి. వాడు వెళ్ళిపోతున్నాడు. వాడిని ఆపండి, ఆపండి. అలా మాట్లాడి మీరు వాణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత నేను వాణ్ణి ఇంతవరకు చూడలేదు. ఆ రోజు ఇల్లు వదిలి వెళ్ళినవాడు ఈ రోజు వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఇంతవరకు తిరిగి రాలేదు. నిజమే మాలతి, అప్పుడు నేను చాలా కోపడ్డాను. కోపంలో విచక్షణ కోల్పోయాను. వాడు నా కన్న కొడుకుని కూడా చూడలేదు. అందుకే వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన దగ్గర నుంచి వాడిని వెతకని చూడంటూ లేదు. కానీ ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వే చెప్పు మాలతి, నేనేం చేయాలి? మాలతి, సిన్హా కూడా వాడి కోసం ఎంతగానో వెతికాడు. తర్వాత ఇప్పుడు నా యవదాస్తిని నా మనవడి పేర రాసేశాను. కానీ వాడి మొహం కూడా నేను చూడలేదు. ఇప్పుడు తనకు ఒక బిడ్డ పుట్టే ఉంటాడు కదండి. అవును. బలదేవ్ గారు, బలదేవ్ గారు, ఇది సింహ గొంతులో ఉంది. చాలా టైం అయింది. సరే, నేను వెళ్ళి చూస్తాను. బలదేవ్ గారు, బలదేవ్ గారు. సినహా నువ్వా? అది ఈ అర్ధరాత్రి వేళ. అదంతా వదిలేయండి. నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. విషయం ఏమిటి? లోపలికి రా. సినహా వచ్చాడు. మీరు ఇంత రాత్రి వేళ, ఏదైనా సమస్య? వదిన గారు, నేను ఏమని చెప్పాలి? మంచి వార్త ఉంది, చెడు వార్త ఉంది. వార్త మన వినోద్ గురించి. వినోద్ గురించా? ఎక్కడ ఉన్నాడు వినోద్? ఎలా ఉన్నాడు? సినహా, త్వరగా చెప్పు, వినోద్ గురించి ఏం చెప్పబోతున్నావు? వదిన, కొద్ది రోజులుగా మీ అబ్బాయి వినోద్ వాడి ఫ్రెండ్ రాజీవ్తో పూణెలో ఉంటున్నాడట. అక్కడెవరో ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఇంకో విషయం, ఒక వారం ముందు మీరు తాతయ్య నానమ్మ అయ్యారంట. సినహా, నీకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఏ వినోద్ అయితే నీ కూతుర్ని చేసుకోను అన్నాడో వాణ్ణి నువ్వు వెతికి పట్టుకున్నావు. చాలా థ్యాంక్స్. ఇంతకంటే సంతోషకరమైన వార్త ఇంకే ఉంటుంది. సినహా, నేను ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ వారసుడు వచ్చేశాడు. ఇప్పుడు మీరు మమ్మల్ని త్వరగా అక్కడికి తీసుకువెళ్ళండి. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఒక్క నిమిషం వదిన, నేను మిమ్మల్ని ఇద్దరిని అక్కడికి తీసుకువెళ్తాను. కానీ అంతకుముందు నేను చెప్పేది కాస్త వినండి. వదిన, నేను వినోద్ గురించి వినగానే
వాణ్ణి కలవడానికి నేను రాజీవ్ ఇంటికి వెళ్ళాను. నేను అక్కడ వినోద్ని చూశాను. మీ ఇద్దరు గురించి వినోద్ దగ్గర చెప్పాను. వినోద్ వాడి వైఫ్ చాలా సంతోషించారు. మీరు మొత్తం ఆస్తిని వాడి కొడుక్కి రాసిచ్చినట్టుగా కూడా నేను ఆ విషయాన్ని చెప్పాను. నన్ను కేర్ టేకర్గా పెట్టుకున్నారని కూడా చెప్పా. అంతే, ఇది విన్న వెంటనే వినోద్ వాడి భార్య మిమ్మల్ని కలుద్దామని వెంటనే బయలుదేరారు. కానీ దారిలో పెద్ద భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. లేదు, అలాంటి మాటలు చెప్పకండి. సినహా, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? అన్నయ్య గారు, ఇప్పుడు చూడండి విధి ఎలా ఆడుకుందో. ప్రియాకి తన బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ దెబ్బలు తగిలిందంతా వినోద్కి మాత్రమే. వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. లేదు సినహా, లేదు. ఇంతకాలానికి నా కొడుకు జాడ తెలిసింది. వాడికి కోమాలో ఉండడానికి వీల్లేదు. నేను ఎంతో గొప్ప న్యూరో సర్జన్ని తీసుకువస్తాను. సినహా, నన్ను నా కొడుకు దగ్గరకు తీసుకువెళ్తావా? రండి, రెండో దినా రండి, రండి. ఏమైంది, ఎందుకు ఆగావు? అదేం లేదండి. రా, వెళదాం. వస్తున్నాను, పదండి. చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వేం భయపడకమ్మా, ఆ దేవుడు ఏమి నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు, బిడ్డను పట్టుకుని నేను చూస్తాను. జాగ్రత్త, జాగ్రత్తగా పట్టుకో. రండి, రండి. మన వినోద్. వినోద్, 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 వినోద్ కన్నా నేను వచ్చాను. వినోద్, నీ నాన్నని వచ్చాను. ఏమైంది నీకు? వినోద్, వినోద్, నాతో మాట్లాడు బాబు. వినోద్, 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 ఇలా చూడు నాన్న. వినోద్, మాట్లాడు, మాట్లాడు. వినోద్, అంకుల్ మాట్లాడరా. వినోద్ కోమాలో ఉన్నాడు. ఓ, డాక్టర్ ఏమన్నారు బాబు? అంకుల్, డాక్టర్ గారు ఏం చెప్పారంటే వినోద్కి ఒక రోజులోనే స్పృహ రావచ్చు, లేదంటే కొన్ని నెలలు కూడా పట్టచ్చు. ఎప్పుడైనా స్పృహ రావచ్చు అన్నారు. నా వల్ల ఏదైతే అవుతుందో దాన్ని నేను చేసేశాను. చూడు రాజు, నేను నీకు జీవితాంతం రుణపడి ఉన్నాను. బల్దేవ్, ఈమె వినోద్ భార్య ప్రియ, నీ కోడలు, నీ మనవడు. అత్తయ్య ఆశీర్వదించండి. సంతోషంగా ఉండు తల్లి. నేను దురదృష్టవంతురాల్ని. ఆ రోజు నా వల్ల ఈయనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. లేదమ్మా, లేదు. ఇదంతా నీ వల్ల కాలేదమ్మా, ఇదంతా నేను చేసిన పాప ఫలితం అమ్మా. వాడు నీ దగ్గర ఉన్నంత వరకు వాడికి ఏమీ కాలేదమ్మా. కానీ వాడు మమ్మల్ని చూడాలనుకున్నప్పుడే దేవుడు ఈ విధంగా చేశాడు. కానీ నువ్వు దిగులు పడకమ్మా, అంతా సర్దుకుంటుంది. జరిగిందనంతటికీ నేనే కారణం. అవునమ్మా, మాకు ఈ శిక్ష పడాల్సిందే. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, మనం ఇంటికి వెళదాం.
టేక్ ఇట్. ఏనని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. డాక్టర్ గారు, వినోద్ ఎలా ఉన్నాడు? ఇదిగో చూడండి, నేను మీ అబ్బాయిని పూర్తిగా చెక్ చేశాను. చెక్ చేశాను కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మీ అబ్బాయి పూర్తిగా కోలుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది సార్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మీ వంతు సాయం చేశారు, కానీ మీరు తలుచుకున్నట్టయితే ఈ ప్రపంచంలోనే గొప్ప న్యూరోసర్జన్ని పిలిపించవచ్చు. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. మీకు కావాలంటే బ్లాంక్ చెక్ మీద సైన్ చేసిస్తాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అవన్నీ నాకు అక్కర్లేదు సార్, మీ గురించి నాకు బాగా తెలుసు. మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పూచి నాది, మేమందరం ఉన్నాం కదా సార్. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరే ఎవరిని లోపలికి అలౌ చేయకండి. డాక్టర్ గారు, నేను మీకు మాటిస్తున్నాను, మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకెవరు ఇక్కడికి రారు. రిలాక్స్ రిలాక్స్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏంటి కళ, మళ్ళీ అదే వస్తుంది. ప్రియా, ప్రియా, అత్తయ్య మీరేంటి ఇక్కడ? ఏంటమ్మా బిడ్డ ఏడుస్తుంటే నువ్వు అలా నిద్రపోతున్నావు? సారీ అత్తయ్య, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. పాలు తీసుకొస్తావా? నువ్వు పాలు ఇవ్వవా? అత్తయ్య అది డాక్టర్ నన్ను పాలు ఇవ్వకూడదన్నారు. తీసుకొస్తాను అత్తయ్య. ఏమైందమ్మా? ఏమైంది? ఏలేదు అత్తయ్య. ఎవరో నిన్ను లాగి పెట్టి కొట్టినట్టర్చా? అబ్బి, అలాంటిదే లేదు. నువ్వుండమ్మా, నేనే వెళ్ళి తీసుకొస్తాను. బిడ్డ అలా ఏడుస్తుంటే ఎత్తుకోకుండా ఏం చేస్తున్నావు? ఏం పిల్లవో ఏంటో, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. లేదు నాన్నా, లేదు లేదు లేదు, నీకే ఇదిగో తాగు. చల్లగుండమ్మా. తను అక్కడ కూర్చోనుంది,
మరి నా కాళ్ళకు దండం పెట్టింది ఎవరు? ఇదేంటి ఎందుకు అలా మాట్లాడావు? డాక్టర్ నా మాట నమ్మండి, ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు పేషెంట్ మాస్క్ తీసి ఇతనికి నీళ్లు ఇచ్చారు, అంతేకాదు ఎవరు హెల్ప్ లేకుండా లేచి నీళ్లు తాగారు కూడా. షట్ అప్, అనవసరంగా మాట్లాడకు, ఇక నీకు పనిచేయడం ఇష్టం లేదేమో అందుకనే నువ్వు. లేదు సార్, అలా ఏం కాదు. చూడు, నువ్వు పిచ్చి పిచ్చి కళ్ళలు కనడం మాని ఇక్కడ నువ్వు నిద్రపోయావు అనుకుంటున్నాను. ఇదే నేను నీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్, అండర్స్టాండ్? ఇక్కడ ఏం జరుగుతోంది? నేను అసలు జరిగిందే కదా చెప్పాను. ఏడవకు నానా. ఏం నానా, ఎందుకు నానా? ఆకలేస్తుందా నీకు? ఏంటి నానా, ఎందుకు ఆకలేస్తుందా నీకు? సరే నువ్వు ఇలా పడుకో, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను, సరేనా? ఏడవకూడదు నానా, నువ్వు నా బంగారు తండ్రివి కదూ, ఇదిగో ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తాను, సరేనా? నాకు మాత్రం ఎందుకు ఇలా అనిపిస్తుంది, ఎవరో ఈ రూమ్లోకి వచ్చినట్టుగా ఉంది. విద్య, నేను రావడానికి కాస్త లేట్ అవుతుంది, నువ్వు భోంచేసి పడుకో, గుడ్ నైటా. డాక్టర్ ప్లీజ్ త్వరగా రండి, వినోద్ పరిస్థితి బాగాలేదు. వినోద్ పరిస్థితి బాగోలేదా? రండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే
ఓ మై గాడ్ నర్స్ నర్స్ yes ఈ మాస్క్ ని ఎవరు తీశారు అరే ఓ మై గాడ్ ఓ మై గాడ్ థాంక్స్ గాడ్ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది వాట్ ఇస్ దిస్ నైట్ డ్యూటీలో ఎప్పుడు నువ్వు నిద్రపోతూనే ఉంటావా ఐఎమ్ సారీ సార్ సారీ చెప్తే మాత్రం సరిపోదు ఇంకొకసారి నువ్వు నిద్రపోవడం నేను చూశాను నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను అండర్స్టాండ్ ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు సార్ చూద్దాం వచ్చే వినోద్ వినోద్ ఇక్కడంతా మారిపోయింది అన్నిటిని మనమే సరిచేయాలి కళ్ళు తెరిచి చూడు వినోద్ వినోద్ కళ్ళు తెరు అతయ్య ఏంటి ప్రియా నేను నర్సింగ్ హోమ్కి వెళ్తున్నాను మరి బాబు నిద్రపోతున్నాడు నేను వెళ్ళిరానా సరేనమ్మా ఇలా చూడమ్మా ఆ చెప్పండి అత్తయ్య నీ మంగళసూత్రం ఏదమ్మా ఆ అది అత్తయ్య నా మంగళసూత్రం అదేంటంటే చూడమ్మా సుమంగళి మంగళసూత్రం లేకుండా ఉండకూడదు నేను తీసుకొస్తానుండు మంగళసూత్రం నేను మంగళసూత్రం వేసుకోవడం ఎలా మర్చిపోయాను ఇదిగోమ్మా వేసుకో థ్యాంక్ యూ అత్తయ్య వేసుకోమ్మా ఇలా ఇవ్వు నేనే వేస్తాను సంతోషంగా ఉండమ్మా మీ పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాను కానీ కలగానే మిగిలిపోయింది చాలు త్వరగా వినోద్ కోలుకొని ఇంటికి వస్తే ఒక పెద్ద పండుగే చేసుకోవచ్చు చాలా పెద్ద పండుగ ఎంత పెద్ద పార్టీ చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అందరూ నిన్ను చూసి కూడా ఆశ్చర్యపోతారు ఏమైంది ప్రియా మంగళసూత్రం నీకు నచ్చలేదా లేదు ప్రియా అలాంటిదేం లేదు నేను నిన్ను వెళ్ళొస్తాను సరేనమ్మా ఏమైందమ్మా నువ్వు ఇంకా రెడీ కాలేదా వినోదం చూడడానికి మనం వెళ్ళొద్దా ఏమిటిది ఇది మంగళసూత్రం ప్రియాని వేసుకోమని ఇచ్చాను కానీ తనేమంటుందంటే ఇది వేసుకుంటేనే ఊపిరి ఆడటం లేదంటుంది ఏమిటి నిజమేనండి నాకేమనిపిస్తుందంటే ఇంట్లో నిజంగానే ఎవరో ఉన్నారు కానీ మనకి కనిపించడం లేదు ఏమంటున్నావు నువ్వు ఎవరు
అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అది దెయ్యాలు భూతాలు. నువ్వు అది చూసావా? నిజానికి నేను చూడలేదు. ముందు నువ్వు వెళ్ళి మంచి కళ్ళ డాక్టర్కి చూపించుకో. టైం అవుతుంది, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. డాక్టర్ గారు, మా వినోద్ ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? చూడండి సార్, ఇటువంటి కేసుల్లో మేము అంత ఖచ్చితంగా చెప్పలేము, కానీ మీ అబ్బాయి కేసులో నేను దృఢంగా చెప్పగలను. అతని బ్రెయిన్లో ఏదో ఒక చిన్న ప్రెషర్ ఉంది. దానికి సంబంధించి మేము ట్రివాండ్రం డాక్టర్ కేకే నాయర్తో మేము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసాం. అతనితో డిస్కస్ చేసుకుని ఒక చిన్న ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్నీ సరిపోతుంది. ప్రమాదం ఏమీ లేదు కదా గుప్తా గారు? కోమా కన్నా ప్రమాదం ఇంకేముంటుంది? ఎవరు అత్తయ్య? నేను ఆర్తిని. ఆర్తినా? ఆగమ్మా. ఎవరు నువ్వు? నాతో ఎందుకు ఇలా దాగుడుమతలాడుతున్నావు? కొన్ని సమయాల్లో కనిపిస్తున్నావు, కొన్ని సమయాల్లో కనిపించట్లేదు. ఒక విషయం మాత్రం బాగా తెలుస్తోంది, ఇది భ్రమ కాదని. అత్తయ్య, నేను ఆర్తిని. అది నేను విన్నానమ్మా. పేరు చెప్పినంత మాత్రాన నువ్వెవరో తెలిసిపోతుందా?
నా దగ్గరికి వస్తున్నావు, నా కాళ్ళు పట్టుకుంటున్నావు, నా కాళ్ళకి దండం పెడుతున్నావు, తర్వాత హఠాత్తుగా మాయమవుతున్నావు. హఠాత్తుగా చూస్తే బిడ్డ దగ్గర ఉంటున్నావు. నీకసలు ఏం కావాలమ్మా? నా నుండి నువ్వు ఏం ఆశిస్తున్నావు? అత్తయ్య, నేను ఆ బిడ్డకి తల్లిని. ఏమంటున్నావు? అవునత్తయ్య, అత్తయ్య, నేను మీ అబ్బాయి వినోద్ భార్యని. ఏంటి, వినోద్ భార్యవా? వాడి బిడ్డకి తల్లివా? అయితే తను మరి ప్రియా ఎవరు? హలో, ఇంద్రా ఉమెన్స్ హాస్టల్. చెప్పండి, ఎవరు కావాలి? ఆర్తినా? ఒక్క నిమిషం, పిలుస్తాను. శాంతాబాయ్. చెప్పండి మేడం. ఆర్తికి ఫోన్ వచ్చిందని చెప్పండి. అలాగే మేడం. ఆర్తి, నీకు ఫోన్ వచ్చిందమ్మా. నాకు ఫోనా? ఎవరు? ఎవరు నీకు తెలిసిన వాళ్ళట. శాంతాబాయ్ గారు నీకు తెలిసిన వాళ్ళనే చెప్పారుగా. నీ బాయ్ ఫ్రెండ్ అయింటాడు, వెళ్ళి మాట్లాడు. సూపర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఫోన్లో ఎవరో తెలుసుకో. హలో. హలో ఆర్తి, నేను వినోద్ని మాట్లాడుతున్నాను. చెప్పు. ఆర్తి, నాన్న నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నాడు. ఏంటి, జోక్ చేస్తున్నావా? నేనేమి జోకులు పేల్చడం లేదు ఆర్తి, ఐఎమ్ సీరియస్. అలాగా? ఆర్తి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ రియలీ లవ్ యూ. అలాగే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. అలా అంటావా? సరే, గానీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? క్వాలిటీ రెస్టారెంట్లో. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. వినోద్, నువ్వు ఫోన్లో చెప్పినంత నిజమేనా? అవును ఆర్తి, నేను నీకు చెప్పిందంతా నిజమే. మా నాన్న నా మెడ పట్టుకుని బయటకు గెంటేశాడు. అదెందుకో తెలుసా? అడ్వకేట్ సిన్హా కూతురిని నేను పెళ్లి చేసుకోవాలని కరాఖండిగా చెప్పేశాను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ఆ తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు తెలుసా? ఒకవేళ నేను అడ్వకేట్ సిన్హా గారి కూతుర్ని పెళ్లి చేసుకోలేదు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోరా అన్నాడు. నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేశాను, అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అన్నాడు. నాకోసం నువ్వు మీ ఇల్లు వదిలొచ్చేసావా? నీకోసం ఇల్లు వదిలేసి రావడం కాదు, ఈ ప్రపంచాన్ని నీకోసం నేను దూరం చేసుకోగలను. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇప్పుడు నా నిర్ణయం ఏంటంటే మన ఇద్దరం వెంటనే పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలైపోయారు. మీకు నా శుభాకాంక్షలు మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్తి. తను నా ఫ్రెండ్ రాజు. నమస్కారం. రాజీవ్ వాళ్ళ ఊరు పూనా, అక్కడ నా కోసం ఒక జాబ్ కూడా రెడీ చేసి పెట్టాడు. అలాగే మన ఇద్దరం తనతో పాటు 6 నెలల పాటు ఉంటాం. మిత్రమా, ఏంటి నువ్వు మరీను? 6 నెలలేంటి? ఎప్పటి వరకు ఉండాలనిపిస్తే అప్పటి వరకు ఉండొచ్చు. అది ఎంత పెద్దల్లో తెలుసా? అక్కడ మేమిద్దరమేక, నేను ఇంకా నా చెల్లెలు ప్రియా. తనే నా చెల్లెలు ప్రియా. హలో. ఈ రోజు నుంచి ఇది మీ ఇల్లుగానే భావించవచ్చు. ఎన్ని రోజులైనా సరే మీరు ఇక్కడే ఉండొచ్చు. రండి. ఆగండి, నేను ఇప్పుడే వస్తాను. ప్రియాకి ఇలాంటి సంప్రదాయాలంటే చాలా ఇష్టం. తను మిమ్మల్ని ఆహ్వానించడానికి ఏదో చేస్తోంది. అన్నయ్య, కొత్త దంపతుల్ని ఇలాగే ఆహ్వానిస్తారు.
థ్యాంక్ యూ. యువర్ వెల్కమ్. వెల్కమ్ రాజీవ్. రాజీవ్, నేను నీతో ఓ విషయం చెప్పాలి. ఆ చెప్పు. అలాగే మా ఇద్దరి గురించి నువ్వు ఎక్కడ ఎప్పుడు చెప్పకూడదు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వినోద్? రేపే కూడా మీ నాన్నగారి మనసు మారొచ్చు, అలాగే మిమ్మల్ని క్షమించొచ్చు కూడా. లేదు రాజీవ్, మా నాన్నగారికి నా పైన కోపం అది ఎప్పటికీ తగ్గేది కాదు. నేను ఆయన చూడడానికి ఖచ్చితంగా వెళ్తాను. అది ఎప్పుడో తెలుసా? నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించిన తర్వాతే. ఆయనకి ఖచ్చితంగా తెలిసి రావాలి జీవితంలో ఆయన దేన్ని పోగొట్టుకున్నాడో అని, దేన్ని దూరం చేసుకున్నారో అని. వినోద్, నాకు వైపు చాలా బాధగా ఉంది. నా వల్లే కదా నీకు ఇల్లు లేకుండా పోయింది. ఏమన్నావు? నువ్వెప్పుడు వినలేదా ఇల్లే భార్య అన్నారు? నాకెక్కడ ఇల్లు లేకుండా ఉంది? నేను ఇంటి వాడినయ్యాను, అదే నీ వాడినయ్యాను కదా. సరే ప్రియా, నువ్వు పంచే పిల్లని రూమ్కి తీసుకువెళ్ళు. రండి. అత్తయ్య, నేను చెప్పేదంతా నిజం. నా కోసం మీ అబ్బాయి మిమ్మల్ని అలాగే ఇంటిని విడిచిపెట్టి వచ్చేశాడు. నాకు నిజంగానే తెలీదు మీ అబ్బాయి కోసం మీరు అంతలా వెతుకుతూ ఉంటారు అని. మీ అబ్బాయిని కనిపెట్టే పనిని మీరు సిన్హాసారికి అప్పచెప్పారు. అవును, మీ మీ బాధ్యతని సిన్హాకి అప్పగించడానికి కారణం తను ఆ విషయాన్ని మర్చిపోతాడని, వినోద్ తన కూతుర్ని పెళ్లి చేసుకోనని నిరాకరించిన విషయాన్ని. కానీ నిజానికి ఆయన ఎప్పుడు వినోద్ వాళ్ళ నాన్నకి నచ్చ చెప్తూనే ఉంటారు, అంటే వినోద్ని మన్నించానని. అలా చెప్పడం వల్లే ఆ వినోద్ వాళ్ళ నాన్న అలా వీలునామ రాయడానికి ఒప్పుకున్నారు. ఆయన తన పూర్తి ఆస్తిని మనవడి పేరు మీద రాశారు. కానీ నిజానికి మాకు ఏ విషయాలు తెలియవు, వినోద్ పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నది కూడా. ఒకవేళ తను పెళ్లి చేసుకున్నా తనకి బిడ్డ పుట్టిందా లేదన్న విషయం కూడా మాకు తెలియదు. మాకు అన్ని విషయాలు సిన్హానే చెప్పాడు. అదేంటంటే వినోద్ రాజీవ్ చెల్లెల్ని ప్రియాని పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళు పూనాలో ఉన్నారని. ఆ, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు రాత్రి సిన్హా మా ఇంటికి వచ్చాడు. అరే సిన్హా, నువ్వా? అర్ధరాత్రి 2 గంటలకి దెయ్యంలో వచ్చావు? అదేంటి అలా అంటున్నారు? అసలు నాకేం అర్థం కావట్లేదు, మీకు ఎలా చెప్పాలో కూడా. ఏంటి విషయం చెప్పు, లోపలికి రా. సినహా వచ్చాడు. మీరు ఇంత రాత్రి వేళ, ఏదైనా సమస్య? వదిన గారు, నేను ఏమని చెప్పాలి? మంచి వార్త ఉంది, చెడు వార్త ఉంది. వార్త మన వినోద్ గురించి. వినోద్ గురించా? నా కొడుకు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? వదిన, నేను వినోద్ గురించి వినగానే వాణ్ణి కలవడానికి నేను రాజీవ్ ఇంటికి వెళ్ళాను. నేను అక్కడ వినోద్ని చూశాను. మీ ఇద్దరు గురించి వినోద్ దగ్గర చెప్పాను. వినోద్, వాడి వైఫ్ చాలా సంతోషించారు. మీరు మొత్తం ఆస్తిని వాడి కొడుక్కి రాసి ఇచ్చినట్టుగా కూడా నేను ఆ విషయాన్ని చెప్పాను. నన్ను కేర్ టేకర్గా పెట్టుకున్నారని కూడా చెప్పా. అంతే, ఇది విన్న వెంటనే వినోదు వాడి భార్య మిమ్మల్ని కలుద్దామని వెంటనే బయలుదేరారు. కానీ దారిలో పెద్ద భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సిన్హా, నా కొడుకు దగ్గర తీసుకెళ్తావా? రండి రెండో దిన రండి. అత్తయ్య, ఆ రోజు మిమ్మల్ని నేను ఆపడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నా ప్రయత్నం వృధా అయింది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాను. నిజమేంటంటే సిన్హాకి నేను వినోద్ ఎక్కడు నవ 6 నెలల క్రితమే తెలుసు. ఏంటి? అవునత్తయ్య, ఆ రోజు ఆదివారం. హే వినోద్, హే వినోద్, ఎక్కడున్నావురా నువ్వు? హే వినోద్. అరే రాజీవ్ అన్నయ్య, ఏంటన్నయ్య ఇంత సంతోషంగా ఉన్నారు? వాడెక్కడున్నాడో చెప్పమ్మా. ఆయన రెడీ అవుతున్నారు, విషయం ఏంటి? విషయం సంతోషమైంది. అది ముందు నీకు కాదు, వినోద్కే చెప్తాను. ఏంటి విషయం చెప్పండి, చాలా సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు, ఏంటి విషయం చెప్పండి. హే వినోద్, నా మిత్రమా, అలా చూడు, నీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? సిన్హా అంకుల్, మీరా? వినోద్, ఎలా ఉన్నావు బాబు?
నిన్ను వెతకని స్థలం అంటూ లేదు. నీ గురించి టీవీలోనూ పేపర్లోనూ మేము అనౌన్స్ చేశామయ్యా. నీకు తెలుసా, నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న చాలా బాధపడ్డారు బాబు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాక మీ అమ్మ చాలా బాధపడ్డారు. ఆ తర్వాత నేను నిర్ణయించుకున్నాను నిన్ను వెతకాలని అనుకున్నాను. అది కాదు అంకుల్, మీతో ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. అతయ్య, ఈయనే సిన్హా అంకుల్. ఆయన కూతురిని నాకిచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డారు. అలాగే వాళ్ళ కూతురు నాన్నగారికి బాగా నచ్చింది, కానీ నాకు నచ్చలేదు. అందుకే ఇంటి నుంచి నన్ను బయటకు గెంటేశారు. అంకుల్, మీరు నిజంగా దేవుడు అంకుల్. ఎందుకంటే జరిగిందంతా మర్చిపోయి మీరు వినోద్ కోసం వెతికారు. కాదమ్మా, నేను ఒక బిడ్డకి తండ్రినే కదమ్మా. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరికి వాళ్ళ తలరాత నిర్ణయిస్తుంది, అదే వాళ్ళు అనుభవిస్తారు. అందుకే మేము వినోద్ గురించి పెద్ద తప్పుగా అనుకోలేదు. ఇది సంతోషించాల్సిన విషయం. ఈ సంతోషమైన తరుణంలో నేను మీకు మరో సంతోషమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆర్తి తల్లికాబోతుంది. ఎవరు తండ్రి అవుతున్నారో ఆ విషయం ఆ తండ్రికి అసలు తెలియలేదు. అరే వినోద్, ఇది చాలా మంచి విషయం అయ్యా. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను. అంటే మీ ఇద్దరిని కాదు, మీ ముగ్గురిని తీసుకెళ్దామని వినోద్. బల్దేవ్ ఆయన మనవుణ్ణి చూసి ఎంత సంతోషిస్తాడు. అత్తయ్య, ఆ రోజు నేను కనిపెట్టలేకపోయాను సిన్హా పెద్ద కుట్ర పన్నుతున్నాడు అని. కానీ ఆ రోజే సిన్హా మీకు కారణం చెప్పారు కదా. అతని మనసులో ఉన్న నిజాన్ని ఆ రోజే మాతో చెప్పుంటే అతని విధంగా కుట్ర పన్నడానికి వీలుగా ఉండదు కదా. నువ్వేమంటున్నావమ్మా ఆర్తి? అత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను. వినోద్ సిన్హా అమ్మాయిని నిరాకరించడం అతను తట్టుకోలేకపోయాడు. అందుకే వినోద్కి శిక్ష విధించాలని సిన్హా నిర్ణయించుకున్నాడు. పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే అతను ముందుగా మిమ్మల్ని మావయ్యని టార్గెట్ చేశాడు. ఆయనకి మనవుడి పేరు చెప్పి వీలునామా రాయించేశాడు. అలాగే మరోవైపు రాజీవ్ని ప్రియాని తన పథకం కోసం వాడుకున్నాడు. మీరేమంటున్నారు సిన్హా సార్? మీరిది తెలుసుకొని ఉండాల్సిందే, వినోద్ నా మిత్రుడు. రాజీవ్, ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ ఈ పని చేస్తే నీకెంత డబ్బు దొరుకుతుందో నీకు తెలియట్లేదు. నువ్వు ఈ పని చేసావంటే 2.5 కోట్లు దొరుకుతాయి. 2.5 కోట్లు? ఎస్. ఆ తర్వాత ఇంకో విషయం కూడా విను. ప్రపంచంలో డబ్బు కన్నా గొప్ప మిత్రుడు ఇంకెవ్వరూ లేరు. డబ్బేరా అంతా. నువ్వేమంటావు ప్రియా? ఇందులో పొరపాటు ఏమైనా జరిగిందంటే నా పరిస్థితి అయోమయం అవుతుంది. వద్దంకులు, వద్దు, నాకు చాలా భయంగా ఉంది. భయమా? భయమా? ఎందుకయ్యా భయం? రాజీవ్కి 2.5 కోట్లే దొరుకుతాయి, కానీ నీకు నా మిత్రుడు గుప్తా సగం ఆస్తి నీకే దొరుకుద్ది. అంతే, ఆ ఆస్తిని నువ్వు నేను సరిసగం చేసుకుంటే ఓకే. కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయి అంకుల్? ఎప్పుడు? అది నేను చెప్తాను. ఆర్తి బిడ్డని కనని, అది బిడ్డని కన్న తరువాత ఏం చెయ్యాలో నేను నీకు చెప్తాను. అంతే, ఆ డబ్బంతా మనసొంతం అవుద్ది. ఇప్పటికైనా అర్థమైందా? ఆలోచించొద్దు, జీవితంలో డబ్బే ముఖ్యం. త్వరగా సరే అని చెప్పు, ఇలాంటి అవకాశం మాట మాటికి రాదు. ఎస్. అత్తయ్య, చివరికి నేను ఎదురు చూసిన రోజు వచ్చింది. నేను నా బిడ్డకు జన్మనిచ్చాను. నేను, మీ అబ్బాయి వినోద్ చాలా సంతోషంగా ఉన్నాం. కానీ తర్వాత ఒకరోజు ఏంటి అలా చూస్తున్నావు? ఆర్తి, ప్రపంచంలోనే ఒక
ఒక అద్భుతమైన రోజు అది కాకుండా ఒక మంచి రోజు ఇటువంటి దృశ్యాలను మనం ఎప్పుడూ కూడా చూడలేం ఒక తల్లి తన బిడ్డకి పాలను పట్టించడం ఒక తల్లి తన బిడ్డని 9 నెలల పాటు మోసికంటుంది ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత తన తల్లిని తండ్రిని అసహించుకొని అది కాకపోతే ఆ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి పంపించేది ఏ నేను నిన్ను మీ అమ్మా నాన్నలకు దూరం చేశాను లేదు 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 ఇక్కడ వేరే రకంగా జరిగింది మా నాన్నే నన్ను ఇంటి నుంచి బయట గెంటేశాడు కానీ ఈ రోజు వరకు నేను మా మామ్ ని డాడ్ ని మిస్ అవుతున్నాను వినోద్ అవినోద్ అరే అరే ఐ యామ్ సారీ అమ్మా నేను తర్వాత వస్తాను అరే అదేం లేదు సినిమా అంకుల్ రండి ఏంటి సడన్ గా అదేం లేదు బాబు చాలా రోజులుగా మీ వాళ్ళని కలవడం కుదరట్లేదు కదా నువ్వు ఇంట్లోంచి వచ్చేసినప్పుడు నువ్వు ఒంటరివాడివి కానీ ఈ రోజు నీతో నీ భార్య ఆర్తి ఉంది అందమైన బిడ్డ ఉన్నాడు బల్దేవ్ అన్నయ్య వదిన నిన్ను చూశారంటే అలాగా ఎంత సంతోషిస్తారు మీరు వస్తున్నారని వాళ్ళకి చెప్పేశాను కూడా అలాగైతే మనం ఇప్పుడే బయలుదేరాలా అవును బాబు ఇప్పుడే బయలుదేరాలి ఆర్తి కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ ఆర్తి నీకు శుభాకాంక్షలు ఈ రోజంతా నీకు మధురంగా గడిచిపోవాలి హాయ్ బేబీ ఆర్తి ఈ రోజు నేను రాజు అనే కూడా నీతో వస్తున్నాం ఏమంటారు అంకుల్ ఏంటి బంగారు తండ్రి రండి 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 చుచ్చు 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 ఎందుకమ్మా ఎంత ముద్దొస్తున్నావు కన్నా ఆ ఆర్తి ఆ తర్వాతి విషయంలో నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ కూడా వేశాను సర్ప్రైజ్ ప్లాన్ ఏంటిది ఆ ఆర్తి నేను రాజు అనయ్య మా బండిలో వస్తాం నువ్వు వినోద్ మీ బండిలో రండి నువ్వు అంకుల్ ఆంటీని కలుసుకునేటప్పుడు వాళ్ళు ఎదురు చూస్తారు అదేంటంటే వాళ్ళు వాళ్ళ మనవిని చూడాలని ఆశపడతారు అప్పుడు నేను వీణ్ణి 10 నిమిషాల తర్వాత తీసుకొస్తాను ఎలా ఉంది అంటే ఇలా చేయడం అవసరమా చూసారా సిన్హా అంకుల్ ఇంకా బిడ్డని వాళ్ళకి చూపించలేదు చూసారా సిన్హా అంకుల్ తనకి ఇంకా నా మీద నమ్మకం కలగలేదేమో నేను మీ చిన్నారి బిడ్డని అసలు ఏమీ చెయ్యనులే ఏంటి వినోద్ అటువంటిదేం లేదు సరే మేము ముందు బయలుదేరుతాం తర్వాత మీరు వచ్చేయండి ఓకే ఓకే అతి ఏంటి డాడ్ మమ్మల్ని చూడగానే సంతోషిస్తారు కదా తప్పకుండా ఏంటిది బ్రేక్ పట్టడం లేదు ఈ బ్రేక్ ఫెయిల్ అన్నట్టుగా ఉంది ఇది సరిగ్గా పనిచేయట్లేదు Damn it, this brake! మా కార్ని యాక్సిడెంట్ చేసిన ఆ ట్రక్ని
నిజానికి ఏర్పాటు చేసింది వాళ్ళే. మా కార్ని యాక్సిడెంట్ చేయడం కోసం డ్రైవర్కి చాలా డబ్బు కూడా ఇచ్చారు. కానీ మమ్మల్ని చంపినందుకు ఆ డ్రైవర్కి తగిన శిక్షే పడింది. ఏ ట్రక్నైతే నడిపాడో ఆ ట్రక్ హఠాత్తుగా బ్రిడ్జికి ఢీకొని నీళ్లలో పడిపోయింది. ఆ డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు. కానీ అత్తయ్య, మీ అబ్బాయికి టైం బాగుంది. ఆ రోజు ఒక అంబులెన్స్ ఆ వైపు వచ్చింది. ఆ అంబులెన్స్లో ఉన్నవాళ్ళు మా ఇద్దరిని దగ్గరలోని హాస్పిటల్లో చేర్చారు. అలా అయితే నువ్వు అత్తయ్య, ఆ రోజే నేను చనిపోయాను అత్తయ్య. ఈ ప్రపంచం నదులు వెళ్ళిపోయాను. నువ్వు? అవునత్తయ్య, నేనిప్పుడు ప్రాణాలతో లేను. నేను ఆర్తి ఆత్మను. అత్తయ్య, మా ఇద్దరిని చంపడమే సిన్హా ప్లాన్. కానీ ఆ రోజు మీ అబ్బాయికి టైం చాలా బాగుంది. మీ ఆశీర్వాదం వలన మీ అబ్బాయి బతికాడు. ఆ తర్వాత సిన్హా పెద్ద నాటకం ఆడాడు. అంటే నాకు బదులు ప్రియాని మీ ఇంటికి కోడలుగా పంపించాడు. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, ముమ్మాటికి నిజమేనమ్మా. ఇప్పుడే నాకు అర్థమవుతుంది తను ఎందుకు బిడ్డకి పాలు ఇవ్వనన్నదో. ఇప్పుడే నాకు అర్థమవుతుంది తను ఆ మంగళసూత్రాలు ఎందుకు వేసుకొనంటుందో. తను ఎంత నమ్మక ద్రోహం చేసింది, ఎంత వంచన చేసింది. నువ్వు చూస్తూ ఉండు, నేనెవ్వరిని వదిలిపెట్టను. ఒక్కొక్కరిపైన పగ తీర్చుకుంటాను. సిన్హా, ఆ రాజీవు, వాడి చెల్లెలు ప్రియా అందరికీ చట్టరీత్యా ఉరిశిక్ష పడేలా చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. అది వీలు పడదు. వాళ్ళకి ఎదురుగా ఒక్క సాక్షి కూడా లేదత్తయ్య. చట్టం వాళ్ళని ఏమీ చేయలేదు. వాళ్ళు చాలా స్వతంత్రంగా తిరుగుతున్నారు. మరైతే ఏంటమ్మా, నిన్ను హత్య చేసి వాళ్ళు ఇలా స్వతంత్రంగా తిరుగుతారా? లేదత్తయ్య, వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళకి శిక్షను నేను విధిస్తాను. అత్తయ్య, వాళ్ళు నా నుండి నా బిడ్డని దూరం చేశారు. వాళ్ళు నన్ను నా భర్తకి దూరం చేశారు. అంతేకాదు, మీలాంటి మంచి అత్తయ్యని, ఒక మంచి కుటుంబాన్ని నా నుండి పూర్తిగా దూరం చేశారు. నువ్వు నిజమేనమ్మో చెప్తున్నావు. వాళ్ళు నా దగ్గర నుండి, దేవతల నా ఇంట్లో అడుగు పెట్టవలసిన కోడల్ని నా నుండి దూరం చేశారు. నువ్వు వాళ్ళని విడిచిపెట్టకూడదమ్మా, వాళ్ళకి కఠినమైన శిక్షణ విధించాలి. కానీ నువ్వేం చేయబోతున్నావు? అత్తయ్య, మీరు నాకు తోడుగా ఉంటే చాలు. నేనేం చేయబోతున్నానో మీతో చెప్తాను. We'll be right back.
Mr. Vinod. Mr. Vinod. I'm Dr. Anand. Aarti. Aarti? Aarti evaru? Aarti. Aarti. Avunu. Ivide Aarti. వినోద్ కి స్పృహ వచ్చిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేయమ్మా. ఓకే డాక్టర్. ఓకే మిస్టర్ వినోద్, ఇప్పుడు నేను మీకు ఒక ఇంజెక్షన్ చేయబోతున్నాను. ఇది చాలా మంచిది. ప్రియమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అది గుడికి వెళ్తున్నాను. దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి వినోద్ కి స్పృహ వచ్చింది కదా. వెళ్ళమ్మా, వెళ్ళు గుడికి, వెళ్ళి దేవుణ్ణి వేడుకో. అలాగే వెళ్ళమ్మా. నువ్వు రా. పదండి. ఏంటి, వినోద్ కోమాలోంచి బయటకు వచ్చేసాడా? అవును, మీరు త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే మన సమస్యలో చిక్కుకుంటాం. నేను మా అన్నయ్య మీతో చేతులు కలపమని తనకి తెలిస్తే మా పరిస్థితి ఏమవుతుంది? లేదు, అటువంటిది అస్సలు జరగనే జరగదు. నేను వినోద్ని, ఆర్తిని పూనా హైవేలో పెట్టి ఫినిష్ చేద్దాం అనుకున్నాను కదా. నేను నర్సింగ్ హోమ్ లో కూడా ఫినిష్ చేయగలను. ఇప్పుడే తనకి డాక్టర్ మత్తి ఇంజెక్షన్ చేశారు. నాకు చాలా భయంగా ఉంది, తన స్పృహలోకి వస్తే జరగకూడదేమో, జరుగుతుందేమోనని. ఏం జరగదు, నేను చెప్తున్నానుగా, ఏం జరగదు. వీరిద్దరూ దిగులు పడాల్సిన పనే లేదు. ఇంకాసేపట్లో వాడికి ఒక ఇంజెక్షన్ వెయ్యబడుతుంది, ఆ తర్వాత ఎన్నడూ వాడు కోమాలోంచి రాడు. మీరుండండి, నేను చూసొస్తాను. అరే అన్నయ్య, మీరా? సినిహా, నీతో అమ్మ ప్రియ. అవును అంకుల్, గుడికి వెళ్ళి వచ్చేసాను అంకుల్. నేను వీళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఈరోజు చాలా సంతోషమైన రోజు. చాలా సంతోషం అమ్మా. సినిహా, వినోద్కి స్పృహ వచ్చింది. అరే, ఇది చాలా సంతోషమైన విషయం కదా. కోడలు నాతో చెప్పింది ఈ విషయాన్ని. కానీ చెప్పాలంటే వినోద్కి ఏమీ గుర్తులేదు. అరే, ఆ బాబు రాజు డాక్టర్ గారు ఏమి అడ్వైస్ ఇచ్చారంటే, నీతో పాటు వాణ్ణి కూడా పూనాకు పంపమన్నారు. పూనాలోనే వాడికి జ్ఞాపకం పోయింది. ఒకవేళ వాడికి పూనాలోనే మళ్ళీ తిరిగి జ్ఞాపకం రావచ్చు. సినిహా, నేను వినోద్ నాతో పాటు తీసుకువెళ్తాను. నువ్వు రాజీవ్తోటి పూనా వెళ్ళి అక్కడ అన్ని సిద్ధం చేయి. నేను వెనకే వాడిని కారులో తీసుకొస్తాను. అన్నయ్య, మీరు బయలుదేరండి, మీకు ముందే మేము పూణేకి వెళ్ళిపోతాం. అలాగే. ఓకే బాబు. వాడి చావు వాడిని ఇక్కడికి లాక్కొచ్చింది. ఇంకొక యాక్సిడెంట్ జరగబోతుంది, అందులో వినోదు బతకడు, వినోదు పేరు చెప్పే ఎవ్వరూ బతకరు. నేను అన్ని ఏర్పాట్లు చేసేశాను. వెనకాల వచ్చే కారులో బల్దేవు వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళకి ఆ పరిస్థితి ఏర్పడుతుంది, భారతికి ఏర్పడ్డ అదే పరిస్థితి. ఈసారి ఆ పరిస్థితి మీ ముగ్గురికి ఏర్పడుతుంది. ఆర్తి నువ్వా? అవును, నేను ఆర్తినే. సిన్హా, నువ్వేమనుకున్నావు? ఇప్పుడు ఆడుతున్న ఈ ఆటలో కూడా నువ్వే గెలుస్తావనుకున్నావా? సిన్హా, నువ్వెందుకు వినోద్ని చంపాలనుకుంటున్నావు? తను మీ అమ్మాయిని కాదన్నాడనే కదా తనని నువ్వు చంపాలనుకుంటున్నావు.
నువ్వు నీ స్నేహితుడిని వెన్ను పోటు పొడిచావు. అదే విధంగానే రాజీవ్ కూడా నా భర్తని మోసం చేశాడు. నువ్వు దయచేసి క్షమించార్తి, నేనేమి చేయలేదు. మొత్తం సినిహాసార్ చెప్తేనే నేను చేశాను. ఇలా చూడార్తి, నేను దురాశ పడ్డాను. నన్ను క్షమించార్తి, క్షమించు. ఆర్తి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా. మీరిద్దరు దురాశతో వీడితో చేతులు కలిపారు. మీరు చేసిన దానికి శిక్షను అనుభవించాల్సిందే. నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు ఏ ట్రక్ వాడికైతే డబ్బులు ఇచ్చావో ఆ ట్రక్ అక్కడే ఉంది. ఇప్పుడు ఆ ట్రక్ వల్ల వినోద్ కారుకి ఏమీ కాదు, నీ కారుకే యాక్సిడెంట్ జరగబోతుంది. నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. దయచేసి మమ్మల్ని క్షమించు, క్షమించు మమ్మల్ని. నేను చావాలనుకోవట్లేదు, నన్ను క్షమించమ్మా. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? అరే ఏంటి, ఏంటిది, అరే ఏంటిది? ఆర్తి క్షమించు ఆర్తి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయం. కారు ఆపండి, కారు ఆపమ్మా. దయచేసి క్షమించార్తి. అమ్మా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. అరే చావుకు సిద్ధంగా ఉండు. అమ్మా క్షమించు. సినిహా, అత్తయ్యా మీ అబ్బాయిని మోసం చేసిన వాళ్ళకి శిక్ష పడిపోయింది. నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం మాత్రం చెప్పాలి, కోడలిగా ఏ సేవలు చేయలేకపోయాను. అంటే ఈ జన్మలో మీలాంటి మంచి వాళ్ళకి కోడలిగా ఉండలేకపోయాను. వినోద్, నువ్వు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. లేదు, నువ్వు లేకుండా నేను జీవించలేను ఆర్తి. వినోద్, మన ప్రేమకి గుర్తుగా మన బాబున్నాడు కదా, నేనేమీ చేయలేను. నా తలరాత ఇలాగే రాసుంది, ఈ జన్మలో మనిద్దరం కొద్ది రోజులే ఉండాలని ఉందేమో. నేను వెళ్తున్నాను. నేను వెళ్తాను.